Hi Andy, welcome to Divya's Kitchen. I am Darling Dinesh Vlogs anamata. Ee roju nenu vachesi gongura mutton chestunnanu. Na style lo chestunnanu. Ela untado chuddam randi. First of all gas veliginchi baandi pettukunnanu. Indulo kaasta oil eyali. Mutton kadandi koncham oil ekkoneyali non veg kada. Ee swasam baagundi. ఓకే అండి ఆయిల్ వేడెక్కింది ఇందులో కాస్త ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేయట్లేదు వెరైటీగా ఉంటుందని ఉల్లిపాయలు కాస్త బాగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్ సరిపోద్దండి మళ్ళీ తర్వాత కూరలో వేసుకోవచ్చు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను కేజీ మటన్ అండి కొంచెం ఏదో తృప్తి లాస్ట్ కొద్దిగా వేసుకోవాలి వేసుకొని కాస్త కలుపుకోవాలి మధ్యలో మా అబ్బాయి కోరస్ ఇస్తున్నాడు ఎంజాయ్ చేయండి ఆ కోరస్ కాస్త కరివేపాకు ఫ్రెండ్స్ కరివేపాకు వేసి బాగా అల్లం పచ్చి వాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను పసుపు ఉప్పు కారం వేస్తాను ఫ్రెండ్స్ పసుపు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ కొంచెం సాల్ట్ మీరు ఎంత తింటారో అంత వేసుకోండి తగినంత నేనైతే సాల్ట్ పలానా అంచనా అని చెప్పలేను నా చేతి ద్వారాగా వేసేసుకుంటాను నాకు అదే అంచనా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇప్పుడు కారం ఫ్రెండ్స్ నాన్ వెజ్ కాబట్టి ఒక 3 స్పూన్స్ వేస్తున్నా ఆల్రెడీ 6 పచ్చిమిర్చి వేసాను 6 పచ్చిమిర్చిలు 1 2 3 వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మసాలా బాగా వేగాలి వేగేంత వరకు కొంచెం వేగి దగ్గర పడాలి అప్పుడు అంతవరకు వేపుకోండి ఫ్రెండ్స్ పచ్చి వాసన అన్నీ పోయి బాగా వేగాలి కారం వచ్చేసి మాది ప్యూర్ కారం కాదు ఫ్రెండ్స్ అందులోని జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు అన్నీ లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని కారంలో కలుపుకుంటాము మసాలా కారం అది మళ్ళీ వెల్లుల్లిపాయలు కాస్త సాల్ట్ అవన్నీ ఒకరోజు మీకు అది బ్లాగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు కాస్త పుదీనా వేసుకోవాలి ఏరి కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి మీ ఇష్టం అండి పుదీనా వేసుకోవడం లేకపోతే నాన్ వెజ్ కదా నీ వాసన వస్తుంది కొద్దిగానే వేసుకోవాల్సి వస్తుంది మేమైతే కంపల్సరీ నాన్ వెజ్ ఉన్నప్పుడు వేసుకుంటామండి అది మీ ఇష్టం మీరు ఉండేటప్పుడు మీకు నచ్చితే వేసుకోండి ఇప్పుడు ఇది కేజీ మటన్ ఇది కేజీ షోలే షాప్ నుంచి మటన్ తెప్పించుకున్నామండి కేజీ ఇది సీనా ఒకటి సీనానే మటన్ పీసెస్ కాదు ఇది వేసుకుంటున్నాను బాగుంటుందండి సీనా షోలే మటన్ షాప్లో బాగా ఇస్తారు మాకు ఇదంతా ఇప్పుడు మంచి కలుపుకోవాలి మటన్ అంత పీసెస్కి బాగా పట్టేలాగా ఉప్పు చూసి వేసుకోవాలండి ఎందుకంటే మేము ఆల్రెడీ కారంలో ఉప్పు కలుపుకుంటాం కాబట్టి చూసి వేసుకుంటాము మళ్ళీ గోంగూర కాబట్టి గోంగూరలో కూడా ఉడికేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కదా సో అందుకని చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలాగే ఒక 10 మినిట్స్ బాగా పట్టి హై ఫ్లేమే పెట్టానండి ఒక 10 మినిట్స్ బాగా ఉప్పు కారం అంతా బాగా పట్టాలి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్
ఓకే ఫైనల్లీ వాటర్ వచ్చిందండి, మటన్లో నుంచి ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చింది. చూడండి ఇలా అయింది. ఇప్పుడు కాస్త వాటర్ పోసుకోవాలి, ఉడకాలి కాబట్టి. బాగా కలుపుకొని కాస్త వాటర్ పోస్తున్నానండి. ఇదిగోండి గ్లాస్ వాటర్. వాటర్ పోసాక మళ్ళీ కలుపుకోవాలి. ఓకే ఫైన్, కలుపుకున్నామా, మూత పెట్టేస్తున్నాను. మంచిగా ఉడకాలి. ఉడికాక తర్వాత లాస్ట్కి గోంగూర వేసుకోవాలండి, ఎందుకంటే ముందే వేస్తే పులుపుకి మటన్ ఉడకదు. ఫైనల్లీ 20 మినిట్స్ అయిందండి, ఇప్పుడు మూత తీస్తున్నా. చూడండి బాగా ఉడికింది, దగ్గరికి చిమ్చుమ్చుమ్ అంటుంది. ఇప్పుడు గోంగూర వేసుకోవాలండి. ఇలా రావాలి, మధ్యలోని కాస్త సాల్ట్ కారం వేసుకున్నాము, సరిపోలేదు మాకు. అంటే మధ్య మధ్యలో టేస్ట్ చూడాలండి సరిపోయిందా లేదా అని, ఎందుకంటే తినేటప్పుడు. ఇప్పుడు ఈ గోంగూర వచ్చేసి 1.5 కప్ అండి, 1.5 కప్ గోంగూర అందులో వేస్తున్నా కేజీ మటన్కి. ఉడికించి మంచిగా ఉడికించి గ్రైండ్ చేశానండి, వాటర్తో కలిపితే ఇది 1.5 కప్ అవుతుంది. ఇది ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుందాం. ఏమండి ఇందులో వాటర్ అయింది? అగో అక్కడ గ్లాస్లో ఉంది చూడు. వాటర్ ఎందుకంటే కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటే ముక్కకి బాగా పడుతుంది, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. ఇందులో వాటర్ వేసుకుందాము. అలా గోంగూర వేసిన గోంగూర కలుపుకోవాలి మొత్తం ఇందులోకి కలిసేలాగా. ఆల్రెడీ గోంగూరలో కూడా సాల్ట్ వేసాను, సరిపోద్ది అనుకుంటా. ఇదిగో చూడండి గ్రేవీ చక్కగా ఉంది. ఇప్పుడు ఇదంతా మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలే అంతవరకు ఉడికించుకోవాలి, ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా 1/2 స్పూన్, చిన్న స్పూన్ అండి, 1/2 స్పూన్ వేస్తున్నాను, ఎక్కువ తినం మేము. కలుపుకుంటున్నా బాగా. చల్లటి వాతావరణంలో వేడివేడి గోంగూర మటన్ బాగుంది. ఇక్కడ మా వెదర్ చాలా కూల్గా ఉంది, చల్ల గాలి వస్తుంది బాల్కనీ నుంచి. వేడి వేడి గోంగూర మటన్ చల్లటి వాతావరణంలో. ఇది బాగా దగ్గర అవ్వాలండి, హై ఫ్లేమే పెట్టాను. మా పిల్లోడు కూడా వంట చేస్తానన్న ఆరాటం. హాయ్ చెప్పు నాన్న. హాయ్ నవ్వుతున్నాడు. చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో. అయిపోయింది, దగ్గర పడిపోయింది, ఉడికిపోయింది కూడా. చూడండి ఆయిల్ తేలింది పైకి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఆ పెద్ద వేడి వేడి గోంగూర మటన్ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేయండి. కొత్తిమీర వేసుకుంటున్నాను, కడిగి పెట్టుకుంది. కొంచెం ఎక్కువ వేసుకుంటాను, నాకు ఇష్టం బాగా. ఇప్పుడు ఇది మా ఆయన మీదే ప్రయోగం చేస్తాను, మా వారు తిని ఎలా ఉందో చెప్పాలి, లేదా నేనే తింటాను లేండి. ఓకే ఫైన్ అయిపోయింది, సిమ్ ఆఫ్ చేసేస్తున్నా. గరిటెలు జ్యూసీ జ్యూసీ వేడి వేడి గోంగూర మటన్ ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. అన్నం డేస్ బాగాలే రాదు. ఏదో పడేసి అన్నం వేసుకున్నానండి, టేస్ట్ చేస్తాను ఇప్పుడు ఎలా ఉందో. నేను తిన్నట్టు ఫోటో తీ.
నోట్లో పెట్టుకున్నాం. ఆల్రెడీ వేడి ఆగి కాలిపోతుంది, వేడిగా ఉంది. వేడి వేడి గోంగూర మటన్ రండి ఫ్రెండ్స్ తిందాము. సూపర్, చాలా బాగుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ వచ్చేసి డార్లింగ్ దినేష్. కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.